10 మంది ఎమ్మెల్యేలు గజ 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 వణుకుతున్నారు. షేక్ వచ్చేసింది బాడీలా. గజ గజ అంటే గజ గజ. ఒక ఎమ్మెల్యే ఒకడు మాట్లాడతాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు. ఇలా దానం నాగేందర్ గారు మాట్లాడింది స్టేట్మెంట్, ఆంధ్రజ్యోతిలో నేను చూసిన. బీఆర్ఎస్ పార్టీ అట బిచ్చగాలన్నమాట. మిస్టర్ దానం నాగేందర్ సార్, బిచ్చగాడివి నువ్వు, అది మేమన్నే. మీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగాడివి, దివాన్ సాబ్ బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బిచ్చగాడివి అనేది నువ్వు, మేం కాదు కదా. పూటకో పార్టీ పూటకో మాట ఉండేటువంటి నువ్వు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ పోయినావు, దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు, మళ్ళా తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు, మళ్ళా కాంగ్రెస్ పార్టీ పోయినావు. యుయర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్. నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నావు. మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు. రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు, మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు, గ్యారంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎక్కడియం శ్రీహరి మాట్లాడి 2వ బెంచ్ ఉన్నదట, 3వ బెంచ్ ఉంటుందట. అరే మీకు సిగ్గులు శరాలు లేవా? నేను అడుగుతున్న పార్టీలు మారినోళ్ళే లేవా? మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత్ లేని వాళ్ళ మీరు? మీరు మొగోళ్ళే కదా, పెద్ద పిగుడుగాలే కదా మీరంతా. మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా, ప్రజలు జవాబు చెప్తారు కదా. కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు. ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని, నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు. ఆయనంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు. ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు, కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు, సాయంత్రం పోతాడు, పోయి కండవ కప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ. ఇది అని క్యారెక్టర్. యువర్ అ చీటర్, యువర్ క్యారెక్టర్లెస్ ఫెలో. నీకు క్యారెక్టరే లేదు. ఇంకా నువ్వు ఏదో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. నీ స్టేషన్ పూర్ ఎలక్షన్లలో నువ్వు గెలిచుడు దేవుని గెలిగా, కానీ డిపాజిట్ తెచ్చుకో, డిపాజిట్ డిపాజిట్ తెచ్చుకో. నువ్వే మొగలు అయితే పో, డిపాజిట్ కూడా రాదు. ఆ పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ, వేచి చూస్తూ ఉన్నారు. ఈ 10 నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని వేచి చూస్తూ ఉన్నారు. ఇక నిన్న గాంధీ మాట్లాడతాడు, నేను పార్టీలో మారలేదు, నాకు పార్టీ లేదు, నేను ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్లోనే ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే, దేవుడు కండవ కప్పిండు, ఇదని చెప్తుడు. ఎందుకే అంత భయము? మళ్ళీ మీరు గెలవరనా? ఎట్లా గెలవ డిసైడెడ్. మరి నువ్వే కదా గాంధీ గారికి చూపించాలనుకుంటున్నా. ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా, ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా సీనియర్ నాయకులు చాలా మంది అందరికి కూడా నేను ఫోన్ చేయటం, వారి అనుమతి తీసుకొని వారందరి సంవత్సరంలో వాళ్ళ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మీడియాలో అయిందారు కదా, స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినావు. నిన్నేం చెప్తావు? అది కాంగ్రెస్ కండవ కాదు, దేవుడి కండవ అని చెప్తావు. ఎందుకే మీకు అంత భయము? నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం, కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు. ఏంటిదే నకిలీ గాంధీ? నువ్వు నకిలీ మాటలు మాట్లాడు, పూటకో మాట. నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగం పెళ్లిలో డిపాజిట్ పోవడం ఖాయం. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర, ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందనే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో
మీ ఇద్దరికి మీరు మొగోళ్ళు కాదు కాబట్టి ఇవో చీరలు గాజులు పంపుతా ఉన్నా, ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే, నిజంగా దమ్ము ఉంటే మొగోళ్ళు లెక్క రాజకీయం చేయాలి. గజలేని ఎందుకు కొనుక్కుంటున్నారు? ఇవాళ కోర్ట్ డిసిషన్ రాగానే మీరు అందరూ, ఒకడేమో నేను పార్టీలో చేరలేదని, ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉండేదని, ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని, ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి. మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకునే కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి, లేదు అంటే ఈ రెండు రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా, అడ్రస్ కొని కొరియర్ చేస్తా, గ్యారంటీగా చేస్తా, అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా. ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ, మీరు ఎంత గజ గజ వణికినా మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేపోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్లు రావడం తథ్యం. మీరు అవునన్నా కాదన్నా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా, మీరు చేసిన మోసానికి ఎలక్షన్లు రావడం తథ్యం. మీరు అందరూ మాజీలు అవుడు ఖాయం. ఇది రాసి పెట్టుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు వేసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ బ్యాగ్లో ఏం పెట్టి మెటీరియల్ పంపినాం, ఆ మెటీరియల్ ఏంటిది అనేది నేను అర్థం చేసుకున్నాను. రైట్, థ్యాంక్ యూ. నేను స్ట్రేట్గా అడుగుతున్నా, ఈ 10 ఇయర్స్లో కేసీఆర్ గారు ఒక్కరికి ఇండివిజువల్గా కండువ కప్పింది మీరు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను, నంబర్ వన్. నంబర్ టూ, అందరినీ కూడా కేసీఆర్ గారు పార్టీని ఇట్లా ఇండివిజువల్గా తీసుకోలే, ఎవరిని పార్టీని వాళ్ళ సిఎల్పిని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసారు, తప్పితే వాళ్ళు వచ్చి ఎవరు కూడా కేసీఆర్ గారు ఇండివిజువల్ కండువ కప్పలేదు ఇక్కడ. రెండోది, అసలు స్టార్ట్ చేసింది ఎవరా ఈ సంస్కారాన్ని? స్టార్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? 2007లో, సారీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా తెలంగాణ వాదాన్ని కథం చేయాలని ఒక ఉద్దేశంతో. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్లో చేర్చుకుంది. ఇది చేసింది, ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. అండ్ 2000 వివేక్ గారు చెప్పినట్టు డిసెంబర్ 2023లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, తీర్పే వచ్చింది. డిసిషన్ అనేది ఎవరైనా పార్టీలు మారితే 3 మంత్స్ లోపల వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, ఈ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు. రెండోది, అసలు ఇవన్నిటికీ దీనికి చట్టం తెస్తా అన్నది వాళ్ళ రాహుల్ గాంధీ గారే కదా. మీకు మొన్న నిన్న కాక మొన్న ప్రెస్ మీట్లో చూపించిన రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రు, పార్టీలు ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీ మారితే ఇమీడియట్గా వాళ్ళ పదవి డిస్క్వాలిఫై అయిపోయేలాగా ఇమీడియట్గా చట్టం తీసుకొస్తా అన్నది రాహుల్ గాంధీ గారే కదా. మరి హిమాచల్ ప్రదేశ్లో ఒకటి, కర్ణాటకలో ఒకటి, తెలంగాణలో ఒకటి, ఈ ఉన్న 3 రాష్ట్రాలలో కూడా ఒక్కొక్క తీరుగా ఉంది. రాహుల్ గాంధీ గారు, మీకు మళ్ళా చెప్తా ఉన్నాను, మొత్తం ఉట్టి తెలంగాణ కాదు, మీ మాట మొత్తము భారతదేశం చూస్తూ ఉంది. ఎంటైర్ కంట్రీ ఈజ్ వాచింగ్ యువర్ పార్టీస్ డిసిషన్ ఇన్ తెలంగాణ, వెదర్ యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ బై యువర్ వర్డ్స్ ఆర్ ఆర్ యు నాట్ గోయింగ్ టు స్టాండ్ బై యువర్ వర్డ్.